అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు పిల్లల్ని ఎలా చేయాలి, ఏంటి ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తానండి. నేను ఎలా చేశానో అదే చెప్తాను. ఇంకా నేను ముందు ఒక వీడియోలో చేశానండి టైం టేబుల్ని, దాంట్లో ఓవరాల్గా చెప్పేశాను. దీంట్లో డీటెయిల్గా టైం టు టైం, మినిట్ టు మినిట్ ఏం చేశాను అనేది తెలుసుకుందామండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు బెడ్ మీదే ఉంటారు కదండి. బెడ్ మీద ఉన్నప్పుడే మనం వాళ్ళతో కొంచెం కితకితలు పెడుతూ నవ్విస్తూ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెరీబాబు అంటే మా బాబు నేమ్ పెట్టి చెప్తానండి. ఎవరి పిల్లల పేర్లు వాళ్ళు, చెరీబాబు ఈరోజు మార్నింగ్ లేచేసాడంట, గుడ్ మార్నింగ్, ఏం చేద్దాం ఇప్పుడు, లేచేద్దామా, పైకి పైకి లేచిస్తాడు, ఇప్పుడు లేచి బయటికి వాష్రూమ్కి వెళ్ళాలి, ఇంకెలా అన్నమాట. వాడు కొంచెం నవ్వుతూ ఉండేలాగా ఏదోటి నవ్వించడం, కితకితలు పెట్టి. నేనైతే చెరుబాబుకి కితకితలు పెడితే చాలా ఇష్టం, ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పెట్టించుకుంటాడు. కితకితలు పెడుతూ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి మంచి ఖుషి మూడ్ వచ్చేలాగా, ఖుషి అంటే హ్యాపీ మూడ్ వచ్చేలాగా లేపేదాన్ని. ఇంక లేపిన తర్వాత ఫస్ట్ చెప్పాను కదండి వాష్రూమ్కి మనం తీసుకువెళ్ళి అన్నీ టైం టు మతలబ్ ప్యారలల్గా వెళ్ళాలని చెప్తాను కదండి. మనం మార్నింగ్ లేచిందా ఏముందలే ఎక్కడ పడితే అక్కడ ఏం చేద్దాం అట్లా వద్దు. వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్రూమ్ టాయిలెట్ చేయించడం, తర్వాత బ్రష్ చేయించడం. బ్రష్ చేసేటప్పుడు ఎవరి బ్రష్, నీ బ్రష్ తీసుకో, నీ పేస్ట్ తీసుకో, ఇది ఎవరిది, ఈ బ్రష్ ఎవరిది, ఈ పేస్ట్ ఎవరిది, ఈ కలర్ ఏంటి. ఇంకా అందులోనేనండి, నేను న్యాచురల్గా చెప్పానని చెప్తున్నాను కదండి. ఎక్కువగా కలర్స్ ఫ్లాష్ కార్డ్స్ అవి ఏమి యూస్ చేసి చెప్పటం అట్లా ఏం చేయలేదండి. ఇంట్లో వాటిని ఉన్న వాటినే నేను చూపించాను ఎక్కువగా. వాడు ఫస్ట్లో ఏం పట్టించుకునేవాడు కాదు, తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు ఏదైనా పిల్లలు. ఇంకా కలర్స్ తను చెప్పడు, చెప్పకపోయినా మనమే చెప్పటం, చేయించడం, బ్రష్ చేయించి 1 2 3 4 ఇప్పుడు తూ కర తూ చేయమ్మ, వాష్ బేసిన్లో ఉమ్మేసే, ఇంకా ఇలా అన్నమాట. మళ్ళీ 1 2 3 ఎన్ని టైమ్స్ రుద్దుకుంటావు పళ్ళు, ఇట్లా 1 2 3 4 అరేవా వైట్గా వచ్చేసాయి శ్రీ చెరీ టీత్స్, గుడ్ బాయ్, మంచిగా వాష్ చేసుకున్నాడు, బ్రష్ చేసుకున్నాడు, ఇట్లా అన్నమాట. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపు మేము బయటకు తీసుకువెళ్ళేదాన్నండి వాకింగ్కి. అలాగా నేను బయట వాకింగ్ చేయించుకుని తీసుకొచ్చేవాళ్ళం, నేను కానీ మా వారు కానీ. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం వాడు నడుస్తున్నాడులే మనము నడుద్దాంలే అలా కాదండి. బయట మనుషులు ఎవరైనా నడుస్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు నడుస్తున్నారు, నాయన తాతయ్య గారు చూడు ఎంత బాగా వాక్ చేస్తున్నారు కదా, తాతయ్య గారి కంటే మనం ముందెళ్ళిపోదామా, లేదు వద్దులేమ్మ, తాతయ్య బిగ్ మ్యాన్ కదా, ఓల్డ్ మ్యాన్ కదా, సర్లే తాతయ్య ఫస్ట్ వెళ్ళని తర్వాత మనం వెళ్దాం, ఇట్లా అన్నమాట. లేదు మనం తాతయ్యతో పాటు ఫాస్ట్గా వెళ్ళాలి, పద తాతయ్య వెళ్ళిపోతున్నారు, ఇలా పరిగెత్తుతున్నట్టు అలా కొంచెం పరిగెత్తటం, కొంచెం నడిపించటం అట్లా తీసుకువెళ్ళామనుకోండి, వాళ్ళకు కూడా వాక్ చేయాలి, రన్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది బాగా, మనకి కోఆపరేట్ చేస్తారు. లేదు పద నడువు నడువు పరిగెత్తు ఇట్లా అంటే పిల్లలకి ఎవ్వరు మనకు కోఆపరేట్ చేయరండి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేస్తామండి. బ్రేక్ఫాస్ట్ కూడా నీకు ఏమి ఇష్టం అమ్మా, మనం ఈరోజు ఏం చేసుకుందాము, నీకు దోశ ఇష్టం కదా, సరే దోశ చేసుకుందామా అంటూ బాబాని స్టవ్ దగ్గర తీసుకువెళ్ళి దోశ వేస్తూ చూపిస్తూ నీకు ఎన్ని కావాలి, స్మాల్ కావాలా, బిగ్ కావాలా, ఆనియన్ పోయినా క్యారెట్ పోయినా, ఇంకా ఆనియన్ ఎలా ఉంది, క్యారెట్ ఏ కలర్లో ఉంది, టమాటో కూడా వేసుకుందామా, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ కూడా అప్పుడే పరిచయం చేసేయాలండి పిల్లలకి. అట్లా అంటే నేను చేసింది చెప్తాను, అదే పరిచయం మొత్తం చెప్తూ వేస్తూ ఇవ్వటం. సరే తనకి కూడా మాటలు చెప్తున్నాయి, ఎన్ని మామూలుగా పీసెస్ తీసుకుని చట్నీతో ముంచి పెడుతూ ఉన్నప్పుడు నీకు ఎవరంటే ఇష్టము, నీకు తాతయ్య దగ్గరికి వెళ్దామా, ఆడుకుందామా, స్కూల్కి వెళ్దామా, స్కూల్లో ఏ టీచర్ అంటే ఇష్టం, మీ ఫ్రెండ్ పేరేంటి, తనకు తెలియకపోయినా సరే మనం అడుగుతూ చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా తను ఏంటంటే మనం ప్రతి సెకను ఏదో మాటలు చెప్తూ ఉండటం. తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పాలు ఇస్తే ఇవ్వటం, ఇచ్చిన తర్వాత కాసేపటికి స్నానం చేయించటం, మళ్ళీ ఆడిపించో లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి. నేనైతే ఇంట్లోనే చెప్పాను కదండి మా ఇంటి హాల్లోనే కొంచెం చిన్న ప్లే గ్రౌండ్ లాగా చేశానని వాటిల్లోనే ఆడుకునేవాళ్ళం, ట్రాంపులను కానీ ట్రెడ్మిల్ మీద కానీ. ఇంకా బాల్స్ అవి ఉండేవి, మళ్ళీ ఉయ్యాలు ఉండేదండి, వీటి అన్నిటి మీద ఆడిపిస్తూ ఉండేదాన్ని. తర్వాత అంటే స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోయేవాడు, లేనప్పుడు నేను వన్ డే మొత్తం ఏం చేసాము ఏంటి అనేది చెప్తున్నాను.
ఇంకా తర్వాత ఇంకా ఆడుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఇంకా ఆడుతూ ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం మూడు మంచి మూడు చూసుకుని చదివించేదాన్ని, ఏబిసిడీలు అవి రాయించేదాన్ని. అయితే ఫస్ట్లో అయితే నేను బాబుకి అకాడమిక్ పరంగా ఎక్కువేమీ నేను చేయించలేదు. తర్వాత తను లైన్లో పడిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ అలా చేయించాను. కానీ ఫస్ట్లో అయితే ఏ లెటర్ 1, 2, 3 ఇంకా అంతే, అంతకంటే 1 పేజ్ కంప్లీట్ చేయించడానికి నాకు 4-5 డేస్ పట్టేది. అంత స్లోగా చేసేవాడు. అసలు అయితే అకాడమిక్ పరంగా అయితే ఫస్ట్లో 1 ఇయర్ పాటు నాకు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. తర్వాత స్కూల్లో రాస్తున్నాడు అనిపించుకుని ఇంకా బాబుని ఎల్కేజీ వరకు పర్వాలేదు, అలాగే నెమ్మదిగా వచ్చిన తర్వాత ఇంకా ఏజీ పెరుగుతుంది, సిలబస్ పెరుగుతుంది కదా అని ఒక 3 మంత్స్ ట్యూషన్ పంపించాము. 3 మంత్స్లో ఆ మేడం కూడా బాగా చర్యతో రాయించడం అలా చేశారు. ఇంకా తర్వాత నుంచి తను లైన్లో పడిపోయాడండి, తను ఇంట్లోనే రాయటం చదవటం మొదలుపెట్టాడు. ఇంకా అప్పుడు ఇంకా ట్యూషన్ మానిపించేసాం. ఇంకా తర్వాత లంచ్ చేస్తాం. లంచ్ చేసినప్పుడు ఇంకా మనం తను కుక్ చేసేటప్పుడు ఉంటే కనుక బాబుని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టుకునే అన్నీ ఇంకా వెజిటబుల్ నేమ్స్ చెప్తూ తనకి ఇష్టమైన కర్రీస్ చేస్తూ ఇంకా అట్లాగే మేము చేసుకునేవాళ్ళం. తనకి ఇంకా లంచ్ అయిపోయేది. లంచ్ అయిన తర్వాత నేను 3 ఇయర్స్ తర్వాత అసలు డే టైంలో బాబుని నిద్రపోనివ్వలేదండి. ఎందుకంటే పిల్లలు హైపర్ కదా, డే టైంలో 1 అవర్ 2 అవర్స్ నిద్రపోయారంటే నైట్ ఇంకా 2 o'clock 12 o'clock అలా చేసేసేవాడు. ఇంకా అందుకే 3 వచ్చిన వెంటనే ఇంకా 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చింది అప్పుడే డే టైం నిద్ర మానిపించేసి మార్నింగ్ 7, 6:30, 7 లేచాడంటే నైట్ ఇంకా 8:30, 9 కల్లా పడుకుని పోయేవాడండి. ఇంకా మధ్యలో లేచేవాడు కాదు. కానీ ఇన్ కేస్ ఏదైనా ఒకరోజు బాగున్నప్పుడు డే టైం పడుకున్నాడు అంటే ఇంకా 12:30, 11:30, 12 అలాగ అయిపోయేది. సో దాన్ని కూడా మనం స్లీపింగ్ టైం కూడా, చాలామంది పిల్లలకి స్లీపింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందండి. మావాడైతే అసలు చెప్పొద్దు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి కూర్చునేవాడు, ఇంకంతే మళ్ళీ 6 అలా పడుకుని పోయేవాడు. అది మాత్రం మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ కేసు అలా లేస్తున్నాడు అంటే ఇంకొంచెం లేట్గా పడుకోబెట్టామనుకోండి లేవరు. మళ్ళీ డే టైం కూడా ఎక్కువ ఆడిపించాలండి. తను ఫిజికల్గా బాగా బాడీ అలసిపోయి ఉంటే కనుకనే అప్పుడే నైట్ టైం నిద్రపోతారు. ఇంకా తర్వాత లంచ్, ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకొక 1 అవర్ అలాగే ఇంకా ఏవోటి బుక్స్ అని బాల్స్ అని ఈ ఫ్లాష్ కార్డ్స్ అని ఏవోటి చూస్తూ ఉండేదాన్ని. ఒక్క సెకండ్ కూడా ఖాళీగా వదిలిపెట్టేదాన్ని కదండి. ఇంకా మన పర్సనల్స్ అంటూ చూసుకోవటానికి 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కావాలి అంటే కనుక ఇంకా వాడికి ఏవోటి తనకి ఇష్టమని తన ముందు పెట్టేసి ఇంకా వెళ్ళి నేను చూసుకునేదాన్ని. లేకపోతే కనుక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా తనతో నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని. తర్వాత 3, 4, 4:30 కలగా తనకి ఏమన్నా స్నాక్స్ పెట్టేయడం, ఫ్రూట్స్ పెట్టడం, మెయిన్లీ ఫ్రూట్స్ అండి. పిల్లలకు ఫస్ట్ నుంచే ఫ్రూట్స్ పరిచయం చేయాలి. తర్వాత తినమంటే వాళ్ళు తినరు, జ్యూస్ రూపంలో అవనివ్వండి. ఫస్ట్ తినరు కదా. అప్పుడైతే నేను శుభ్రంగా జ్యూస్ చేసేసి అంటే బాగా థిక్గా అన్నమాట చేసేసి స్పూన్తో పట్టించేసేదాన్ని. ఫస్ట్ 3-4 స్పూన్స్ తాగినా ఓకే సరిపోతుంది. తర్వాత క్వాంటిటీ పెంచుకుంటూ ఇంకో జ్యూస్ చేయకుండా పేస్ట్ చేయకుండా పీసెస్ చేసి ఇచ్చేదానికి. తను ఫస్ట్ నుంచి ఫుడ్ విషయంలో అయితే నన్ను అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదండి. ఫ్రూట్స్ కూడా అవన్నీ మంచిగా తినేవాడు. ఇంకా తర్వాత 4:30 అలాగా కొంచెం ఎండగా ఉన్నా సరే మేము పార్క్ తీసుకెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే పిల్లలందరూ 5:30 వచ్చేవాళ్ళు. ఈలోపు వీడు ఆడుకోలేదు అనుకోండి ఇంకా పిల్లలతో వాళ్ళని ఆడుకునే కూడా వీడు ఆడుకోడండి. ఎవరన్నా ఆడుతున్నదే ఉయ్యాలే కావాలంటాడు, ఎవరన్నా ఎక్కిన స్లైడర్ ఫస్ట్ నేనే ఎక్కాలని ఏడ్చేవాడు. ఇంకా అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అందుకని నేను ముందు వెళ్ళి ఒక 1 అవర్ ఆడిపించేసిన తర్వాత తను కొంచెం అలసిపోతాడు కాబట్టి పిల్లలందరూ వచ్చిన తర్వాత అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు, నెమ్మదిగా ఆడుకునేవాడు. తర్వాత 6 కల్లా ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం అది చేయించేసి తనకి 7:30 అలాగ ఫుడ్ పెట్టేస్తే 8:30 అలా పడుకున్నవాడు. మనం ఒకటండి, మామూలుగా ఇలా చేస్తున్నప్పుడు మనకి పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం ఆడటం వలన మెయిన్ ప్రతి మదరు తెలుసుకోవాల్సిన విషయం అండి, చెస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, ఆడుతూనే ఉంటాం కాబట్టి మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోం కాబట్టి చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. నేను ఫేస్ చేశాను, ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. అక్క మాట్లాడి చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, ఓపిక ఉండట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఇది కూడా మీకు చెప్తున్నాను. అలా ఎక్కువగా చేయించడం వల్ల చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువ తాగాలి,
జ్యూస్లు అండి. డైలీ 3 to 4 times జ్యూస్ ఖచ్చితంగా తాగాల్సిందేనండి. లేకపోతే ఇంత చేయటం అనేది చాలా కష్టం, అస్సలు చేయలేము. మన హెల్త్ మంచిగా ఉంటేనే వాళ్ళు చేయగలమండి. చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం కూడా, మెంటలీ అండ్ ఫిజికల్లీ. సో మీరు ముందు మన హెల్త్ చూసుకోండి, అలాగని పిల్లల్ని మాత్రం వదిలేద్దండి. మనం చేస్తే కనుక ఖచ్చితంగా నార్మల్ అవుతారు. ఒక కిడ్ నార్మల్ అవ్వలేదు అంటే తనకి కావాల్సిన ప్రాక్టీస్ మనం ఇవ్వలేదని అర్థం. లేట్ అయినా సరే మనం ఇచ్చే ప్రాక్టీస్ తనకు సరిపోవట్లేదని అర్థం. సో మీరు మాత్రం ఖచ్చితంగా చేయండి అండి. ఎవ్వరూ కూడా లైట్ తీసుకోవద్దు, మన పిల్లల ఫ్యూచర్ కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేయాలి ఏంటి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది కిడ్స్కి లేట్ అయిపోతుంది. ప్లీజ్ అలా లేట్ చేయొద్దండి. మనం తొందరగా 1.5-2 years లోపల గండిలో ఉంది అని తెలుసుకోగలిగామంటే తెలుసుకోవాల్సిందండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ టైంలోనూ. కొంచెం లేట్ అయినా సరే పిల్లలు కొంచెం లేట్ అవుతాయి మాటలు రావటం అంతే. సో నేను లేట్గా తెలుసుకోవటం వల్ల ఒక నార్మల్ తను నార్మల్ కిడ్ అవటానికి 9 years అయింది. ఇప్పుడు పిల్లలు అలా కాదండి, 4-5 years నార్మల్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు. సో మనం చేస్తే ఖచ్చితంగా నార్మల్ అవుతారు. మీరు మాత్రం ఖచ్చితంగా మంచిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.